ఉద్యమ క్రమంలో వచ్చిన సకల జనుల సమ్మెలో పాల్గొనడం మాత్రమే కాకుండా ఆ సమ్మెను సకల జనుల సమ్మెగా మార్చడానికి కావలసిన కార్యక్రమాన్ని తెలంగాణ విద్యావంతుల వేదిక రూపొందించింది. ముఖ్యంగా గ్రామాలకు తరలండి అని జేసి ఇచ్చిన కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా శాఖల నుంచి ఒక్కొక్క జిల్లాలో 20 నుంచి 30 మంది పూర్తి కాలం కార్యకర్తలుగా రావడానికి సంసిద్ధత ప్రకటించారు. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ విధంగా జిల్లా మండలం గ్రామస్థాయి వరకు ఉద్యమాన్ని తీసుకెళ్లి సకల జనుల సమ్మెలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం. దానికి అన్ని కులాలు వృత్తులు అదేవిధంగా విద్యార్థులు ఉపాధ్యాయులు ఉద్యోగులందరినీ కూడా ఈ ఉద్యమ క్రమంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తాం. మండలంలో ప్రతిరోజు ఒక్కొక్క వృత్తి వాళ్ళు కులం వాళ్ళు ఇతర రకాల కళారూపాలు వీటన్నిటితో ప్రదర్శనలు నిర్వహించాలని ఆ సంసిద్ధత కోసం రేపు 17 నుంచే గ్రామాలకు తరలి గ్రామాల్లో కార్యక్రమం రూపొందించాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఒక వార్త చూసాం, మంత్రులు ఎవరైతే ఉన్నారో మేము రంధ్రాగస్త్ కార్యక్రమంలో పాల్గొంటాము మాకు దేశభక్తిని చాటుకుంటామని. మీకు దేశభక్తి ముఖ్యమా లేకుంటే తెలంగాణ గడ్డలో పుట్టినందుకు ఈ గడ్డ ఈ తల్లి యొక్క భక్తి ముఖ్యమా తెలుసుకోమని కోరుతున్నాం. ఒకవేళ వాళ్ళు కనుక అటువంటి పరిస్థితి కనుక తెచ్చుకొని 15 ఆగస్టు కార్యక్రమంలో పాల్గొంటే తెలంగాణ ద్రోహులుగా ముద్రపడిపోతారు, తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారు. అందుకు అనుగుణంగానే రేపు ఆదివారం 14th ఒక నిరసన కార్యక్రమాన్ని చేయబోతున్నాం. వాళ్ళు కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండే విధంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని చేపట్టడానికి అన్ని నియోజకవర్గాల్లో ప్రదర్శనలు నిర్వహించాలని ఆ విధంగా ప్రజలందరినీ కోరుతున్నాం. జేఏసీ భాగస్వామ్య సంఘాలను కూడా కోరుతున్నాం. అంటే ఎవరెవరు ముఖ్యంగా మంత్రుల నియోజకవర్గాల్లో ఎక్కువ పెద్ద ఎత్తున కేంద్రీకరించి పనిచేయాలని జిల్లా జేఏసీలను జిల్లా విద్యావంతుల వేదిక కోరుతా ఉన్నది. అదే సమయంలో తెలంగాణలో ఉన్న సీమ నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ కోస్తా నుంచి వచ్చిన అనేక మంది ప్రజలు వేలాది మంది ప్రజలు తెలంగాణలో నివసిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మేము కూడా తెలంగాణ ఉద్యమంలో ఈ సకల జనుల సమ్మెలో భాగంగా మేము కూడా పాల్గొంటామని వాళ్ళు తెలంగాణ విద్యావంతుల వేదికను జేసిని కోరుతున్నారు. వాళ్ళందరి కోరిక మేరకు ఈ నెల 25వ తేదీన తెలంగాణ ఆంధ్రుల సంఘీభావ సభలు సమావేశాలు సదస్సులు జరగబోతున్నాయి. అది పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో మండలాల్లో ఎక్కడ వీలైతే అక్కడ ఏ పద్ధతిలో వీలైతే ఆ పద్ధతిలో తెలంగాణ ఆంధ్రుల సభల పేరుతో ఈ సమావేశాలు జరుగుతాయి. అదే సమయంలో ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఆలోచించకుండా నిర్ణయాలు చేస్తున్నదో దానికి ఇప్పటికీ ఒక చెంపపెట్టు లాంటి దెబ్బ తగిలింది. పూర్తి నిపుణులు రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినట్టు వార్తలు రావడం జరిగింది. దాన్ని ఇది ప్రజా ఉద్యమ విజయంగా ఇది ప్రజలు తెలంగాణ ప్రజల విద్యార్థుల యోజనల ఉద్యమ విజయంగా భావిస్తున్నాం. కాబట్టి ప్రజల యొక్క ఆశలను ఆకాంక్షలను ఈ నెరవేర్చకుండా అడ్డు తగిలే ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదని కోరుతున్నాం. తర్వాత 5వ తేదీ వరకు ఏదైతే సమాయత్తం చేయాలనో దాన్ని పెద్ద ఎత్తున చేయడానికి కావాల్సిన కార్యక్రమాన్ని కూడా రేపు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ప్రోగ్రాం తీసుకోవాలని నిర్ణయించాం. ముఖ్యంగా ఆగస్టు 17 నుంచి ఈ కార్యక్రమం విస్తృతంగా చేయబోతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ మొత్తంలో కూడా అన్ని వర్గాల ప్రజల్ని అన్ని వర్గాల ఉద్యోగుల్ని కానీ ఇతర రకాల ప్రజల్ని కూడా సమాయత్తం చేస్తున్నాం. రాజకీయ పార్టీలను కూడా ఇందులో కింది స్థాయిలో భాగస్వామ్యం చేస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కింది స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఏమిటంటే, మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు కనుక రాజీనామా చేయకుండా మీ గ్రామాలకు వస్తే మీరు వాళ్ళని బహిష్కరించండి. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టయితే వాళ్ళని మీరు ఒత్తిడి చేసైనా రాజీనామా వైపు తీసుకెళ్ళండి అని కోరుతున్నాం. ఆ విధంగా అన్ని వర్గాల ప్రజల్ని సమాయత్తం చేయడానికి ఈరోజు సదస్సులు నిర్ణయించాం, ఈ సమావేశాలు నిర్ణయించాం. ఇంకా చాలా విషయాలు చర్చకు వచ్చినాయి. అవన్నీ కూడా జేసి కార్యక్రమాలుగా మేము వాళ్ళకు నివేదించి జేసి ఆమోదింపజేసి ఆ విధంగా బహిరంగం చేయడానికి ప్రయత్నం చేస్తాం.